నాగ చైతన్య సమంతలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరో నాలుగు రోజుల్లో వీరి నాలుగో వివాహ వార్షికోత్సవం జరగాల్సి ఉండగా అంతకుముందే తాము విడిపోయినట్టుగా సమంత చైతన్య ప్రకటించారు సోషల్ మీడియాలో ఆమె పేరు నుంచి అక్కినేని సమంతాని తొలగించింది దాంతో అసలు అనుమానాలు మొదలయ్యాయి అయితే కొన్ని రోజుల పాటు దీనిని సస్పెన్స్ లో ఉంచిన వీరు ఎట్టకేలకు అక్టోబర్ రెండున విడాకులు తీసుకున్నారు ఇక అప్పటి నుంచి వీరి గురించి ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నాయి త్వరలో కలవబోతున్నామంటూ ప్రచారాలు కూడా సాగుతున్నాయి అయితే ఇందులో క్లారిటీ లేదు తాజా సమాచారం మేరకు అక్కినేని అమల వారిద్దరిని కలిపే ప్రయత్నం చేయబోతుందట మజిలీ అనే చిత్రంలో చేతు శ్యామ్ నటించి అలరించారు ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మజిలీ అనే సినిమా తీసే ప్లాన్ లో ఉన్నారు ప్రొడ్యూసర్ గా అమలా అక్కినేని ఉంటుంది అంటున్నారు ఇలా అయినా సమంత నాగచైతన్య మళ్లీ కలిసి నటించే అవకాశం ఉందని ఇద్దరిని జంటగా చూడొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు ఆ మధ్య గౌతమ్ మీనన్ కూడా ఏ మాయ చేశావే టూతో తో సమంత చైతుర్ని కలపనున్నట్లు ప్రకటించడం విశేషం ఇండస్ట్రీలో గుర్తింపు హోదా పాపులారిటీ వదులుకోవడానికి సమంత ఇష్టపడకపోవడమే విడాకుల వరకు ఈ వివాదం వచ్చిందనే టాక్ కూడా ప్రచారంలో ఉంది ఇటీవల సమంత చేసిన కొన్ని సినిమాలు కూడా ఇందుకు కారణమని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది సమంత నాగ చైతన్య గోవాలో రెండు వేల పదిహేడులో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు వారి వివాహం చాలా ఘనంగా జరిగింది ప్రపంచ చర్చలు కూడా జరిగాయి ఆ సమయంలో అది అత్యంత ఖరీదైన వివాహమని చెప్పబడింది ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది